సార్, ఆ శంకర్ని దుర్గా చంపాలని చూస్తున్నాడు సార్. ఓకే సార్, పోనీ. ఈ హత్యలన్నిటికీ కారణం నువ్వే అని నాకు తెలుసు. మర్యాదగా సరెండర్ అవ్వు. బిల్డింగ్ చుట్టూ పోలీసులు ఉన్నారు. ఇక నువ్వెక్కడికి తప్పించుకోలేవు. దుర్గా, ఈ దృష్టిలో నువ్వు చేసింది కరెక్ట్ కావచ్చు, కానీ చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం చట్టరీత్యా నేరం. మర్యాదగా లొంగిపో, లేదంటే షూట్ చేయాల్సి వస్తుంది. నాకు ప్రాణం మీద ఆశ లేదు సార్. ప్రాణం మీద ఆశ లేని వాడి ఆశయం చాలా బలంగా ఉంటుంది. దుర్గా, గవర్నమెంట్ తో మాట్లాడి నీకు న్యాయం జరిగేలా చూస్తాను. న్యాయం ఏముందని సార్? న్యాయం చేయడానికి నాకంటూ ఉన్న ఒక్కగానొక్క నా తోడు, నా ప్రాణానికి ప్రాణమైన బిందుని వదిలేయండి అన్న అంటూ రక్తపు చేతులతో జోడించి ప్రాధేయపడ్డా సరే, మదమెక్కిన మృగాల్లాగా ఒకటి తర్వాత ఒకడు ఆ రోజు జాలి కనికరం లేకుండా నా బిందుని నా కళ్ళ ముందే. ఇలాంటి లంజా కొడుకుల్ని చంపడం నా దృష్టిలో నేరం కాదు సార్. అయినా మనిషి పుట్టుకకు కారణం స్త్రీ. మనిషి ఎదుగుదలకు వెన్ను తట్టి ముందుకు నడిపేది స్త్రీ. సాక్షాత్తు దేవుళ్ల చేత గౌరవించబడ్డ స్త్రీకి సమాజంలో మనం ఇచ్చే గౌరవం ఏంటి సార్? కళ్ళలో పెట్టుకుని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్న కూతురుని అనుభవించిన కసాయి తండ్రి. చదువు, పుస్తకాలు, వాటలు తప్ప మరేమీ తెలియని స్కూల్ అమ్మాయిని గురువు అంటే తండ్రి తర్వాత తండ్రి స్థానంలో ఉన్నవాడు. అలాంటి గురువే లొంగకపోతే ఫెయిల్ చేస్తానంటూ బెదిరించి లొంగ తీసుకుని కడుపు చేసి చంపేశాడు సార్. బస్సులో వెళితే ఆఫీస్కి లేట్ అవుతుందని ఒంటరిగా ఆటో ఎక్కిన యువతిని అడవిలోకి తీసుకెళ్లి స్పృహ కోల్పోయినా సరే అనుభవించి పెట్రోల్ పోసి తగలబెట్టిన ఆటో డ్రైవర్. దుర్గా, చట్టం నేరస్తుల్ని తప్పకుండా శిక్షిస్తుంది.
ఎప్పుడు సార్? కొడుకు కాళ్ళు చేతులు కట్టేసి వాడి తల్లిని వాడి కళ్ల ముందే నలుగురు కలిసి ఆమెను మానభంగం చేసి చంపేస్తే ఏం చేసింది సార్ చట్టం? సంఘటన జరిగినప్పుడు మీడియా వాళ్ళు, రాజకీయ నాయకులు, మహిళా సంఘాల వాళ్ళు వస్తారు. నేరస్తుల్ని కఠినంగా శిక్షించాలి, దీనికి మేం చింతిస్తున్నామంటూ నినాదాలు చేస్తారు. ప్రభుత్వం ఫెస్టివల్ ఆఫర్లాగా కొత్త చట్టాలు తీసుకొస్తున్నాయి, కానీ నేరాలు తగ్గటం లేదు. ఎందుకు? భయం. భయం లేదు సార్. తప్పు చేసే వాళ్ళకి ఎవడేం చేస్తాళ్లే మనల్ని పట్టుకున్న సెక్షన్లు, సాక్ష్యాలు తొక్క తుషానమంటూ వాయిదాలు వేస్తారు. ఈలోగా ఎవరో ఒకరి సపోర్ట్తో బెయిల్ తీసుకుని బయటకొచ్చి తిరిగేద్దామన్న ధీమా సార్ వీళ్ళకి. నిమిషాల్లో అమ్మాయిల మాన ప్రాణాలు తీసే వాళ్ళకి అంతే వ్యవధిలో శిక్షలు అమలు చేసే ఫాస్ట్ ట్రాక్ చట్టాలు రావాలి. ఎవరికైనా తప్పు చేద్దామనే ఆలోచన వచ్చినా సరే ఆ చట్టం యొక్క శిక్షలు చూసి వణుకు పుట్టాలి. అటువంటి చట్టాలు అమలు చేసినప్పుడే సమాజంలో స్త్రీలకి పూర్తి స్థాయి గౌరవం దక్కుతుంది. అటువంటి రోజున ఈ సమాజంలో నాలాంటి వాడి అవసరం ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోకూడదు.